ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రానున్న ఎన్నికల్లో పలు అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన వారిలో 6 అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు కావడం విశేషం. ఏపీలో అసెంబ్లీకి మే 13 ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 6 అభ్యర్థులు ఎవరికి లేని ప్రత్యేకతను కలిగి ఉన్నారు. ఆ 6 అభ్యర్థులు కూడా మాజీ ముఖ్యమంత్రుల కుమారులు కావడమే విశేషం. సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమారుడు ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఆ స్థానం వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటిది. 1978 నుంచి 2009 వరకు అదే స్థానం నుంచి రాజశేఖర రెడ్డి గెలుస్తూ వచ్చారు. తాజాగా సీఎం జగన్ కూడా అదే స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్న నారా లోకేష్ కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు కావడం విశేషం. 2019 ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి ఓటమి పాలైన లోకేష్ ఈసారి మరింత పట్టుదలతో అదే స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. లోకేష్ కు పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లావణ్య బరిలో నిలిచారు. హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న నందమూరి బాలకృష్ణ కూడా మాజీ సీఎం కుమారుడే. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ గత 10 రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు. 2014-2019 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలోని హిందూపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. ఈసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ నాదెండ్ల మనోహర్ కూడా మాజీ ముఖ్యమంత్రి తనయుడు కావడం విశేషం. నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావు గతంలో తెలుగు రాజకీయాలను కీలకం మలుపు తిప్పారు. 1985 ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావును గద్దెదించి తాను సీఎంగా పదవిని అధిష్ఠించారు. భాస్కరరావు రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన మనోహర్ మొదట్లో తన తండ్రిలాగే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కీలక పదవులు చేపట్టారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నారు. తెనాల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత నిదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం ఆయన తనయుడు రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారు. అదేవిధంగా మరో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగర ఉంటది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి పంపు తీసి. లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.